హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇంట్లో వార్డ్రోబ్లో సర్ది పెట్టుకున్న బట్టలు ఎంత నీట్గా మెయింటైన్ చేద్దాం అనుకున్నా సరే చూడ్డానికి మెస్సీగా కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో మెన్స్ వేర్, విమెన్ వేర్, బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్ ఎలా ఫోల్డ్ చేసి వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయి అనేది చూపిస్తాను. నేను చూపించబోయే ఈ టిప్స్ ఫాలో అయ్యి గనక బట్టల్ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మీ వార్డ్రోబ్కి డోర్స్ ఉన్నా లేకపోయినా షెల్ఫ్స్లో ఉన్న బట్టలన్నీ నీట్గా కనిపిస్తాయి. మీరు మీ వార్డ్రోబ్ని ఎప్పుడూ నీట్గా మెయింటైన్ చేయొచ్చు. ముందుగా మెన్స్ వేర్లో ఐరన్ చేసిన షర్ట్ ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. షర్ట్కి కాలర్ సెట్ చేసుకుని బటన్స్ అన్నీ పెట్టి షర్ట్ని వెనక వైపుకి తిప్పి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఏ డ్రెస్ అయినా ఇర్రెగ్యులర్గా ఉన్నదాన్ని స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్లోకి తీసుకురావాలి. షర్ట్కున్న స్లీవ్స్ని ఇలా వెనక వైపుకి ఫోల్డ్ చేస్తే షర్ట్ మొత్తం ఇలా రెక్టాంగిల్ షేప్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా ఫోల్డ్ చేసిన సైడ్ ముందు వైపుకి కనిపించేలాగా షెల్ఫ్స్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ షర్ట్స్ అన్నీ ఫోల్డ్ చేసేటప్పుడు దగ్గరలో ఇలా ఒక బుక్ పెట్టుకుని అన్ని షర్ట్స్ని ఈ బుక్ సహాయంతో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ డైరెక్షన్లో బుక్ని బయటకు తీసేయవచ్చు. అదే మీరు తీసుకునే షర్ట్కి ఫుల్ స్లీవ్స్ ఉన్నాయనుకోండి, షర్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకుని స్లీవ్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్లీవ్స్ని ఫోల్డ్ చేసేటప్పుడు స్లీవ్ షర్ట్ ఫోల్డింగ్ నుంచి బయటకు కనిపించకుండా చూసుకోవాలి. మీ ఇంట్లో ఉండే వార్డ్రోబ్ షెల్ఫ్ డెప్త్ తక్కువ ఉందనుకోండి, ఇలా షర్ట్ని 3 folds చేసుకోవాలి. లేదు షెల్ఫ్ డెప్త్ ఎక్కువే ఉంది అనుకున్నప్పుడు షర్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇందాక చెప్పిన విధంగా ఫైనల్గా ఫోల్డ్ చేసిన సైడ్ బయటికి కనిపించేలాగా షెల్ఫ్స్లో అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన షర్ట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి ఇలా అరేంజ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయి. ఇక డైలీ యూజ్ చేసే షర్ట్స్ని ఐరన్ చేయం కదా, వీటిని డైలీ ఫోల్డ్ చేస్తూనే ఉంటాం. వీటిని కూడా ఇందాక చెప్పిన విధంగా బటన్స్ పెట్టి ఫోల్డ్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. డైలీ వేర్ షర్ట్స్ అయితే ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా కనిపించే స్లీవ్స్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఏ డ్రెస్నైనా ముందుగా రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్ షేప్లోకి తీసుకురావాలి. దానికోసం ఎక్స్ట్రాగా ఉన్న స్లీవ్స్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు షర్ట్ స్లైట్ రెక్టాంగిల్ షేప్లోకి వచ్చింది కదా, ఎక్కడ వరకు అయితే స్లీవ్స్ ఉన్నాయో అక్కడ వరకు షర్ట్ని లోపలికి ఫోల్డ్ చేసి మిగతా పార్ట్ని లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. డైలీ వేర్ షర్ట్స్కి ఐరన్ లేకపోయినా ఇలా ఫోల్డ్ చేసుకుంటే వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తాయి. అలాగే షర్ట్స్కి ఫోల్డ్స్ కనిపిస్తున్న సైడ్ కాకుండా ఒకే ఒక ఫోల్డ్ ఉండే సైడ్ కనిపిస్తుంది, ఆ సైడ్ బయటకు కనిపించేలాగా వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకోవాలి. అలాగే డైలీ వేర్ షర్ట్స్ అంటే ఐరన్ లేని షర్ట్స్ ఫోల్డింగ్ డిఫరెంట్ కాబట్టి వాటిని ఐరన్ చేసిన షర్ట్స్తో కలిపి ఉంచకూడదు. వీటిని వాటిని వార్డ్రోబ్లో సపరేట్గా మెయింటైన్ చేయాలి. ఐరన్ చేయకపోయినా సరే ఇలా ఫోల్డ్ చేసుకుంటే షర్ట్స్ నీట్గా కనిపిస్తాయి. ఇక ఫార్మల్ ప్యాంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వరకు ఫార్మల్ ప్యాంట్స్ని ఐరన్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది. ఐరన్ చేసిన ప్యాంట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ప్యాంటుకున్న అన్ని సైడ్స్లో వీడియోలో మీ వైపు కనిపిస్తున్న సైడ్ బయటకు కనిపించేలాగా షెల్ఫ్స్లో అరేంజ్ చేసుకుంటే ఐరన్ చేసిన ఫార్మల్ ప్యాంట్స్ నీట్గా కనిపిస్తాయి. అలాగే జీన్స్ ప్యాంట్ దగ్గరకు వచ్చేసరికి ముందుగా ప్యాంట్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ప్యాంట్ రెక్టాంగిల్ షేప్లో కనిపించడానికి అడ్డంగా ఉండే ఎక్స్ట్రా ఈ పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్న ఎక్స్ట్రా పార్ట్ బయటికి రాకుండా ప్యాంట్ బరువంతా దానిపైన ఉంచేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాక చెప్పిన విధంగా ప్యాంట్కున్న అన్ని సైడ్స్లో ఫోల్డ్స్ కనిపించిన సైడ్ బయటకు కనిపించేలాగా షెల్ఫ్స్లో అరేంజ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫోల్డ్ చేసిన జీన్స్ ప్యాంట్ ఫోల్డింగ్, ఫార్మల్ ప్యాంట్ ఫోల్డింగ్ డిఫరెంట్ కాబట్టి రెండు ఒకటే చోట కాకుండా సపరేట్గా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే టీషర్ట్స్ని కూడా నార్మల్ షర్ట్స్ లానే వెనక్కి తిప్పి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మీ వార్డ్రోబ్లో ఉన్న షెల్ఫ్ డెప్త్ని బట్టి ఫైనల్గా రెక్టాంగిల్ షేప్లోకి వచ్చిన టీషర్ట్ని 2 లేదా 3 folds చేసి వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా టీషర్ట్ని ఫోల్డ్ చేయడం కూడా కష్టం అనుకునే వాళ్ళు ఇందాక షర్ట్కి యూజ్ చేసినట్టే బుక్ని యూజ్ చేసి ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఫోల్డ్ చేసిన షర్ట్స్, టీషర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, జీన్స్, డైలీ వేర్ షర్ట్స్ని వార్డ్రోబ్లో అరేంజ్ చేసేటప్పుడు సపరేట్గా అరేంజ్ చేసుకోవాలి. అప్పుడే మీ వార్డ్రోబ్ చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ఇక్కడితో మెన్స్ వేర్ ఫోల్డ్ చేసి అరేంజ్ చేసుకోవడం అయిపోయింది. విమెన్స్ వేర్లో ముందుగా కుర్తీస్ ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. కుర్తీని కూడా ఇలా వెనకకు తిప్పి ఇందాక షర్ట్కి ఏదైతే టెక్నిక్ యూజ్ చేసామో
అదే టెక్నిక్ యూజ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా రెక్టాంగిల్ షేప్లోకి వచ్చిన కుర్తీని కుర్తీ లెంత్ బట్టి 2 ఫోల్డ్స్ చేయాలా 3 ఫోల్డ్స్ చేయాలా అనేది డిసైడ్ అయ్యి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన కుర్తీకున్న అన్ని సైడ్స్లో ఫోల్డ్స్ లేని సైడ్ బయటకు కనిపించేలాగా వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకోవాలి. ఇక కుర్తీస్ కూడా డైలీ ఇంట్లో వేసుకునేవి ఐరన్ చేయం కదా, వాటిని ఇలా ముందు హాఫ్కి ఫోల్డ్ చేసుకుని స్లీవ్స్ని వెనక్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇందాక చెప్పిన విధంగానే కుర్తీని రెక్టాంగిల్ షేప్లోకి తీసుకొచ్చి ఇర్రెగ్యులర్గా ఉన్న సైడ్ని ముందు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ రెక్టాంగిల్ షేప్లో ఉన్న కుర్తీని హాఫ్కి ఫోల్డ్ చేస్తే మంచి స్క్వేర్ షేప్లో కనిపిస్తుంది. చూసారు కదా, ఐరన్ చేసిన కుర్తీ ఫోల్డింగ్ వేరు, ఐరన్ చెయ్యని కుర్తీ ఫోల్డింగ్ వేరు. కాబట్టి మీరు వార్డ్రోబ్లో అరేంజ్ చేసేటప్పుడు ఈ రెండింటిని సపరేట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన కుర్తీస్ ఒకదానిపైన ఒకటి అరేంజ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయి. ఇక లెగ్గింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ముందుగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఎక్స్ట్రా బయటికి కనిపిస్తున్న పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని కనుక లెగ్గింగ్ని ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డ్ చేసిన తర్వాత లెగ్గింగ్ నీట్గా కనిపిస్తుంది. చుడీ ప్యాంట్స్ ఫోల్డ్ చేయాలన్నా, ఉమెన్ జీన్స్ ఫోల్డ్ చేయాలన్నా సేమ్ టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఇక ఉమెన్స్ వేర్లో ఫోల్డింగ్ కొంచెం కష్టంగా ఫీల్ అయ్యేది అనార్కలీ డ్రెస్సెస్. ఇవి హైట్ అండ్ విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఫోల్డ్ చేయడం కష్టమవుతుంది. ముందుగా వీడియోలో చూపించిన విధంగా పైన ఫోల్డ్ చేసుకుని పైన ఉన్న సైజ్కి ఈక్వల్ సైజ్ వచ్చేంత వరకు కింద ఫోల్డ్స్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. పైనుంచి కిందకి డ్రెస్ ఒకటే షేప్లో కనిపించేలాగా కింద మల్టిపుల్ ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న డ్రెస్ని డ్రెస్ లెంత్ని బట్టి 2 నుంచి 3 ఫోల్డ్స్ ఫైనల్గా చేసుకోవాలి. నేనైతే ఆ డ్రెస్కి సంబంధించిన దుప్పట్టా, ప్యాంట్ ఆర్ లెగ్గింగ్ దాంట్లోనే ఉంచి ఫోల్డ్ చేసుకుంటాను. ఇలా అన్నీ ఒకే చోటు ఉంచుకోవడం వల్ల వీటి కోసం సపరేట్గా స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వార్డ్రోబ్లో చాలా ప్లేస్ సేవ్ చేయవచ్చు. అలానే యూజ్ చేసే ముందు తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఇక శారీస్ ఫోల్డింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడి వరకు శారీ ఫోల్డింగ్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడి నుంచి శారీని హాఫ్కి ఫోల్డ్ చేస్తే రెక్టాంగిల్ షేప్లోకి వస్తుంది, దాన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేస్తే స్క్వేర్ షేప్లోకి వస్తుంది. సింగిల్ ఫోల్డ్ బయటికి కనిపించేటట్టు వార్డ్రోబ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకొక విధంగా చేయాలి అనుకుంటే శారీ ఫోల్డింగ్లో వచ్చిన మల్టిపుల్ ఫోల్డ్స్ అన్నీ బయటకు కనిపించకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటే సింగిల్ ఫోల్డ్ కూడా బయటకు కనిపించదు. నాకైతే ముందు చూపించిన ప్రొసీజర్ కంఫర్టబుల్గా ఉంటుంది. మా ఇంట్లో ఉన్న వార్డ్రోబ్ షెల్ఫ్ డెప్త్కి అది కరెక్ట్గా సూట్ అవుతుంది. శారీ ఫోల్డ్ చేసేటప్పుడే దానికి సంబంధించిన పెట్టీకోట్ అండ్ బ్లౌజ్ కూడా లోపలుంచి ఫోల్డ్ చేసుకుంటే తీసి యూజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇందాక చెప్పిన విధంగా వార్డ్రోబ్లో వాటికి సపరేట్గా స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా ఒకదానిపైన ఒకటి కదలకుండా ఎన్ని శారీస్ అయినా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వార్డ్రోబ్లో బట్టలు ఎంత తక్కువ ఉంటే అంత నీట్గా కనిపిస్తాయి. మీ దగ్గరున్న డ్రెస్సెస్ సెట్స్గా ఉన్నప్పుడు దేనికది సపరేట్గా సెట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవాలి. అవి శారీస్ అయినా, నైట్ వేర్ అయినా, చుడిదార్ అయినా ఒకదానిలో ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటే వార్డ్రోబ్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది. మీ దగ్గర క్లోత్ కలెక్షన్ ఎక్కువ ఉన్నా తక్కువగా కనిపిస్తాయి, వార్డ్రోబ్ చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. అలాగే మీ దగ్గర ఉండే టవల్స్ డిఫరెంట్ సైజుల్లో ఉండొచ్చు, వాటిని కూడా అన్నీ ఒకటే షేప్లోకి వచ్చేలాగా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. నేను నా దగ్గర ఉన్న టవల్స్ అన్నీ డిఫరెంట్ సైజుల్లో ఉన్న వార్డ్రోబ్లో ఆర్గనైజ్ చేసినప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు ఒకేలాగా కనిపించాలి అని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటాను. ఇక బెడ్షీట్స్ దగ్గరికి వచ్చేసరికి వీడియోలో చూపించిన విధంగానే అందరూ బెడ్షీట్స్ అనేవి ఫోల్డ్ చేస్తూ ఉంటారు. బెడ్షీట్స్ అనేవి లెంతీగా ఉంటాయి కాబట్టి ఫోల్డ్ చేసినప్పుడు మల్టిపుల్ ఫోల్డ్స్ అనేవి వస్తాయి కాబట్టి అవి కనిపించకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించిన విధంగా బెడ్షీట్ని ఫోల్డ్ చేసుకుంటే మల్టిపుల్ ఫోల్డ్స్ అనేవి లోపలికి వెళ్ళి చూడడానికి నీట్గా కనిపిస్తుంది. అలాగే బెడ్షీట్ ఫోల్డ్ చేసినప్పుడే దానికి సంబంధించిన పిల్లో కవర్స్ని కూడా లోపలుంచి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన సైడ్ బయటకు కనిపించేలాగా వార్డ్రోబ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన బెడ్షీట్స్ అన్నీ ఒకదానిపైన ఒకటి ఉంచుకుంటే మీ వార్డ్రోబ్లో ఉండే బెడ్షీట్ సెక్షన్ నీట్గా కనిపిస్తుంది. ఇలా సపరేట్గా వేటికవి ఈ ఫోల్డింగ్ టెక్నిక్స్ యూజ్ చేసి మీ వార్డ్రోబ్ను ఆర్గనైజ్ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న వార్డ్రోబ్కి డోర్స్ ఉన్నా లేకపోయినా మీ వార్డ్రోబ్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది.
నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నన్ను ఫాలో అయితే రేపు ఏ వీడియో పెడతాను అనేది మీకు ముందు రోజే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.